అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ వాళ్ళందరికీ. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న గెస్ట్ లెక్చర్ ఇంకొద్ది సేపట్లో మొదలవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయిన్ అవుతూ ఉన్నారు, అవుతూ ఉండండి. కొద్దిసేపట్లో వారు మనతో ఉండబోతున్నారు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న గెస్ట్ లెక్చర్ని మీ ముందుకు తీసుకొస్తుంది అక్షర. అసలు ఏమిటి అక్షర? అక్షర ఇది తెలుగు వాలి సమ్మేళనం. 46 మంది సభ్యులు గల ఈ క్లబ్ తెలుగు భాష ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి కష్టపడుతుంది. మా క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేయడం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారందరికీ ఒకే వేదికపై తెలుగు భాష సంస్కృతులను, ఆటపాటలను, విజ్ఞాన వినోదాలను పంచుతుంది, తెలుగువారిని ఒకే తాటిపై నిలుపుతుంది అక్షర. ప్రతి ఏడాది అక్షర ఎన్నో ఈవెంట్స్ చేస్తూ ఉంటుంది. వీటిని అలా చేసే ఈవెంట్స్లో ముఖ్యమైనది ఇవాళ గెస్ట్ లెక్చర్. మరి ఈ గెస్ట్ లెక్చర్కి వచ్చే సెలబ్రిటీ ఎవరో తెలుసుకుందామా? ఆయన వచ్చే ముందు, ఆయన్ని యాడ్ చేసుకునే ముందు ఆయన గురించి 4 మాటలు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్య ప్రధాన పాత్రలతో పాటు ప్రతి నాయకుడి పాత్రలో లీనమై ఆయన నటనతో ఎందరినో మైమరిపించారు. 320కు పైగా గుర్తుండిపోయే సినిమా పాత్రలు చేసిన వీరు నేడు మనతో లైవ్కి రాబోతున్నారు. తెలుగు భాషాభిమాని అయిన ఈయన ఎన్నో రచనలు రాశారు. సంప్రదాయ గలమెత్తే ఈయన కలం నుండి జారవాలే రచనలు మనల్ని నవ్విస్తూ పులికింపచేస్తాయి, పులికింపచేస్తూ ఆలోచింపచేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈయన సకల కళా కోవిదుడు. ఆయన ఎవరో కాదు, శ్రీ తనికెల భరణి గారు. మరి ఆయన సగౌరవంగా ఆహ్వానించేద్దాం. నమస్కారం గురుగారు. నా పేరు శ్రేయ. నేను అక్షరాక్షర నుంచి మాట్లాడుతున్నా గురుగారు. మేము అడగగానే మాతో ఇంటరాక్షన్ సెషన్ కొప్పుకున్నందుకు ధన్యవాదాలు. చాలా అదృష్టంగా భావిస్తున్నాము మీరు విధంగా వచ్చి మాతో మాట్లాడడం. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అక్షరాక్షరాల్లో మీ గురించి చెప్తాను. మంచి అభిరుచి, మంచి హృదయం, మంచి భాష, మంచి భావం ఇవన్నీ కలబోస్తే తెలుగు మాటల కని మా కవి తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్ గారు. ధన్యవాదాలు గురుగారు మా కోసం ఇంత ఈ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. చాలా సంతోషం నాయన, చాలా సంతోషం. నువ్వు ఎక్కడ ఎక్కడమ్మా నువ్వు ఉండేది? ఎక్కడ? రాజమండ్రి గురుగారు, గోదావరి. నేను తరచూ రాజమండ్రి వస్తుంటా. బహుశా రేపు 7వ తారీఖు కూడా రావచ్చు. అక్కడ మారేడు మిల్ లో ఆచార్య షూటింగ్ ఉంది. తప్పకుండా గురుగారు, తప్పకుండా రండి. చెప్పండి అమ్మా క్వశ్చన్స్. తెలుగు తల్లికి అనలేని సేవ చేసిన మీరు తెలుగు భాష గురించి, సాహిత్యం గురించి 4 మాటలు మాట్లాడితే వినాలి అని కోరుకుంటున్నాం. తప్పకుండా. ముఖ్యంగా ప్రపంచ ప్రతి ఎవరు ఏ ఏ జాతిలో మనది మనం సగర్వంగా చెప్పుకోగలిగిన తెలుగు జాతి మనది. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎనీవేర్ ఇన్ ద గ్లోబ్. నేను దాదాపు తెలుగు అసోసియేషన్స్ అంటే తెలుగు సంఘాలు ఎక్కడ దేశాల్లో ఉన్నా కూడా నేను వెళ్ళి అక్కడ సభల్లో పాల్గొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ మధ్య అంటే లాస్ట్ ఇయర్ చాలా ఆశ్చర్యకరంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ నన్ను ఇన్వైట్ చేసింది. అంటే జపాన్లో కూడా తెలుగు కుటుంబాలు దాదాపు ఒక 100 దాకా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న విషయం నాకు తెలియదు వాళ్ళు పిలిచేదాకా. రెండో విశేషం ఏమిటంటే వాళ్ళు దాదాపు 25 సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు. అమ్మో, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం గురుగారు. అదే అంటున్నా. తర్వాత న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు దాదాపు 25 సంవత్సరాలుగా అక్కడ తెలుగు అసోసియేషన్ పెట్టుకుని చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సాయిబాబా టెంపుల్ కట్టుకుని అక్కడ చాలా మంది అంటే ఇటు సాహిత్య, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ మొత్తం మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. అలాగా బెహరీన్ తెలుగు అసోసియేషన్ అంటే ఇవన్నీ కేవలం లాస్ట్ ఇయర్ మాత్రమే నేను వెళ్ళిన తెలుగు సంఘాల సంగతి చెప్తున్నా. సరే, ఇక భారతదేశంలో
అహ్మదాబాదు ఒరిస్సా ఇవన్నీ రెగ్యులర్గా నేను అడపదడప వెళ్ళే అసోసియేషన్. కాకపోతే ఫస్ట్ టైం అమ్మాయి ఫోన్ చేసి నాకు సాహితి ఇట్లాగా ఎన్ఐటి త్రిచి తిరుచనాపల్లి తిరుచనాపల్లి దగ్గర అంటే ఫస్ట్ నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అక్కడ 1500 మంది దాకా తెలుగు కుర్రాళ్ళు తెలుగు వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే నేను ఉన్నారనే విషయం తెలిసి చాలా ఆశ్చర్యపోయి చాలా ఆనందపడ్డా అనమాట. ఎందుకంటే తెలుగు సాహిత్య పరంగా కూడా నాయకరాజుల పరిపాలన జరిగింది అక్కడ తంజావూరు ఆ ప్రాంతంలో. నాయకు రఘునాథ రాయకుడు అనే నాయకుడు పాలించేవాడు. రఘునాథ నాయకుడు పాలించే రోజుల్లో చాలా మంది కవులు కవయిత్రులు అక్కడ రంగాజమ్మ అంటే మనకు ఆల్మోస్ట్ తొలి తెలుగు రచయిత్రి అలాంటి వాళ్ళు, ముద్దుపళని అని ఒక అమ్మాయి అంటే రాధికా సాంత్వనం అనే ఒక కావ్యం రాసింది ఆవిడ, రఘునాథరాయల నాయకుడి ఆస్థానంలో ఒక కవయిత్రిగా ఉన్నాడు ఆవిడ పేరు ముద్దు పళని. పళని అంటే కొంచెం తమిళ పళని గుర్తు ఉంది కదా అలాగే. సో ఇవాళ తెలుగు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ స్థాయి. ఇప్పుడు ఇవాళ అమెరికన్ కాన్సులేట్ లో కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ టీంలో బైడెన్ టీంలో మన వాళ్ళ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అది మనం చాలా గర్వించదగ్గ విశేషాలు. అలాగే ప్రపంచంలో ఎవరికీ లేని సాహితీ ప్రక్రియ పద్యం, అది మనది తెలుగులో ఎన్నో వందల కావ్యాలు పద్యాల రూపంలో రాశారు. అలాగే అవధానం అనేది కూడా ఎక్కడ ప్రపంచంలో అంటే ఇట్స్ ఏ హ్యూమన్ కంప్యూటర్స్. ఆశ్చర్యకరంగా ఒక మనిషి 8 మంది ఏకకాలంలో వేసే ప్రశ్నలకి అత్యంత ప్రతిభతోటి, పైగా ఒకేలాంటి ప్రశ్నలు కావు కదా, బహుశా అవధానాలు అన్ని చూసుకుంటారు అలా 8 మంది, అలా 100 మంది, శతావధానం, సహస్రావధానం, 1000 మంది, 40 రోజుల పాటు జరుగుతుంది అది. అంచేత ఇవన్నీ మన సాహిత్యంలో ఉండే గొప్పదనాలు ఇవి. ఇవాళ తెలుగు భాష పట్ల నెక్స్ట్ జనరేషన్ అంటే మీలాంటి వాళ్ళు ఇలా ముందుకొచ్చి చేయడం చాలా, ఎందుకంటే మేమంతా చాలా బెంగ బెంగగా ఇంకేమిటి మాతో మా తరంతో తెలుగు అయిపోతుందా, ఇంకా మనం అయితే ఇంగ్లీషు లేదా ఏ భాష అట్లా మాట్లాడుకోవాల్సిన స్థితిలో ఉంటామా అన్న క్రమంలో ఇవి ఇలాంటి కార్యక్రమాలు మాకు చాలా ఆనందాన్ని ఒక ఆశని కూడా కలగజేస్తున్నాయి. చాలా ధన్యవాదాలు గురు, మా అదృష్టంగా భావిస్తున్నాం దీన్ని. అలాగే మీ నోట మీకు నచ్చిన పద్యం, పద్యాలు అన్నారు కాబట్టి ఒక నచ్చిన పద్యం మా కోసం చెప్తారా? నిను సేవించిన గల్గు మానవులకు వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటి పటి తటి గందే భవాటి పటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచోటి కాపేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఎన్ని టీలు ఇచ్చాను ఇప్పుడు మీ అందరికి? చాలా టీలు ఇచ్చానా లేదా? అంటే చమత్కారం ఏంటంటే నిన్ను సేవి పరమేశ్వరుడితో అంటున్నాడు. ఇది యాక్చువల్ గా నీలకంఠేశ్వర శతకం లో ఎర్రన రాసిన అంటే నన్నయ తిక్కన ఎర్రనలో ఎర్రన రాసిన నీలకంఠేశ్వర శతకంలో మనకి 1వ 2వ పద్యాలు దొరికాయి. అందులో ఇది ఒకటి అనమాట. ఏమంటున్నాడంటే, ఓ పరమేశ్వర నిన్ను సేవిస్తే గనక మాకు వైభవాలన్నీ వస్తాయి, నిన్ను సేవించిన కలుగు మానవులకు వీటి అన్నాడు. వీటి అంటే అంటే తాంబూలం. తాంబూలం ఎప్పుడు వేసుకుంటారు? కడుపు నిండినప్పుడు. అన్నం బాగా అన్నం దొరుకుతోంది అని చెప్పడానికి ఎంత అందమైన పాట అంటే తాంబూలం వేసుకున్నాడంటే దాని అర్థం ఏంటి? కడుపు నిండా తిన్నవాడే కదా తాంబూలం వేసుకోగలడు, కడుపు మార్చుకున్న వాడు వేసుకోలేడు కదా. అలాగా ఒక ప్రాస తోటి మొత్తం పద్యం అంతా చెప్పగలిగిన మహానుభావుడు. ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్. నా బాధ ఏమిటంటే ఇలాంటి ఎన్నో చమత్కార పద్యాలు అంటే మనకి ఉప్పు కప్పురంతో ఆరంభం అవుతుంది కానీ చాలా ప్రౌఢమైన సాహిత్యం ఉంది. మనకి శ్రీనాథుడు ఉన్నాడు, కోతలు ఉన్నాడు. అంచేత నెక్స్ట్ జనరేషన్ కే మా వీఆర్ వరీడ్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, వాళ్ళు ఎలాగా ఈ తెలుగును ముందుకు తీసుకెళ్తారు.
తప్పకుండా గురువు గారు, ఆ విషయం మీద వర్క్ చేయడానికి మాకు లబ్ ఉంది. ఫ్యూచర్ లో కూడా మీరు మరిన్ని సార్లు మాతో మాట్లాడాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇదే సందర్భంలో ఒక ప్రశ్న అడగాలి అనుకున్నాం. మీరు రాసిన పుస్తకాల్లో ఒక చోట బాంధవ్యాలను పుట్టి సుదిలా జారిపోయాడు నాన్న అని అన్నారు, మరొక చోట నాన్న ఎందుకో వెనకబడ్డాడు అన్నారు. నాన్న గురించి ఇంత లోతైన వాక్యాలు రాయడానికి మిమ్మల్ని స్ఫూర్తి, మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది సందర్భం ఏమిటి? ఏముంది, ఇప్పుడు ప్రతి వాళ్ళకి ప్రపంచంలో అత్యంత వాళ్ళ చాలా ప్రాముఖ్యం జీవితంలో విలువైన వాళ్ళు, ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులే. అంటే తల్లి తండ్రి వాళ్ళ వాళ్ళ స్థాయిలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లల కోసం తాపత్రయపడుతుంటారు. తల్లి పడే బాధ వేదన అది ప్రపంచం తెలిసిపోతుంటుంది, తల్లి ఎలా తాపత్రయపడుతుంది. కానీ తండ్రి బాధ తెలియదు. అంటే తండ్రికి దుఃఖం వస్తే ఏం చేస్తాడు, బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుని ఏడ్చి మొహం కడుక్కుని బయటకు వచ్చేస్తాడు, నవ్వుతాడు. అంటే సొసైటీలో ఉన్న మగవాడు ఏడవకూడదు, బాధ్యతలు అన్ని పిల్లలకి తెలిస్తే వాళ్ళు హత్యవుతారు, ఇంత కష్టపడుతున్నాడా అన్న ఫీలింగ్స్ ఉంటాయి తండ్రికి. అని చేత ఏమిటంటే అలాంటి ఒక నాన్న మా నాన్నగారు కూడా, మేము ఏడుగురం అనగనగా ఓ రాజు, ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు, ఒక కుక్క కూడా ఉండేది మాకు అనగనగా. అని చేత నాన్న పడే అంటే అమ్మ గురించి ఇంచుమించు రాయని కవి అంటూ ఉంటాడు ప్రపంచవ్యాప్తంగా. అందరూ తల్లి గురించి రాస్తారు, తండ్రి గురించి ఈ మధ్య రాయడం మొదలెట్టారు. అది అంచేత తండ్రి పట్ల మనకున్న ప్రేమని మన గౌరవాన్ని, అంటే ఏటీఎం కార్డు అయిపోయిన దురదృష్టవశాత్తు తండ్రి అంటే ఏటీఎం కార్డు అయిపోయాడు చాలా మంది దృష్టిలో. ఈ జనరేషన్లో డబ్బు కావాలంటే ఇవ్వాలి, ఎందుకని అడగకూడదు, అడిగితే కోపం వస్తుంది. తండ్రికి ఏమిటి, తనకు పిల్లలు ఎంజాయ్ చేయాలి, ఆనందించాలి అనే ఉంటుంది, నో డౌట్. బట్ వాడు ప్రాపర్గా అంటే ఈ మనం పడ్డ కష్టానికి సంబంధించిన డబ్బుల్ని నిజంగా ఉపయోగిస్తున్నాడా లేక దుర్వ్యసనాల వైపు ఏమన్నా పెడుతున్నాడా అన్న బెంగం ఉంటుంది కదా. బట్ అలాంటి దానివల్ల ఏమిటంటే హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతినే రోజులు ఇవి. సో నెక్స్ట్ జనరేషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు మనకి జీవితాన్ని ఇచ్చారు, వాళ్ళు మన మీదే ఆశలు పెట్టుకు బతుకుతున్నారు. కాబట్టి అప్పుడప్పుడైనా వాళ్ళకు అటు వెనక్కి తిరిగి తల్లిదండ్రులు వైపు చూడాల్సిన బాధ్యత పిల్లలుగా మనకున్నది. చాలా ధన్యవాదాలు గురువు గారు, చాలా మంచి విషయం గుర్తు చేశారు మా అందరికి, మాలాంటి యువత అందరికి. థ్యాంక్ యూ గురువు గారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మనసు కవి ఆచార్య ఆత్రేయ గారు, వారు మీరు రాసిన గోగ్రహం నాటకం చూసి మైమర్చిపోయారని మేము విన్నాం. ఆ అనుభవం మీకు ఎలా అనిపించింది మాకు చెప్పగలరా? ఆత్రేయ గారు చాలా చాలా గొప్ప సాహిత్యవేత్త. తెలుగు ప్రపంచానికి మనకు తెలిసిన సినిమా పాటలే కాదు, ఆయన కప్పలని, ఎన్జిఓ అని ఇట్లాంటి చాలా నాటకాలు రాశారు. ఆయన చాలా నాటకాల్లో చాలా ప్రసిద్ధుడు. ఆ తర్వాత కిళాంబి నరసింహాచార్యులు ఆయన పేరు, ఆత్రేయ అనేది ఆయన 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 కలం పేరు అన్నమాట, కిళాంబి నరసింహాచార్యులు. సో ఆయన నేను ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలో ఒక్కసారి ఆయన చూశాను, చూడడం తటస్థించింది. ఎట్లా అంటే పట్టు పంచ పట్టు లాల్చి మంచి పరిమళంతో వెలిగిపోతున్నాడు. అయితే ఇదే ఆత్రేయ గారు చలన చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో చాలా బాధలు పడ్డాడని, ఒకే ఒక జత బట్టలు ఉండేవి ఆయనకి. అంచేత రాత్రి వెళ్ళి వాటిని ఉతుక్కుని చెంబి చెంబి స్త్రీ అంటాం కదా అప్పట్లో, మీకు తెలియకపోవచ్చు, వేడి నీళ్ళలో బొగ్గులో పోసి దాన్ని ఇస్త్రీ చేయించుకుని పొద్దున్నే పాండీ బజార్కి వచ్చి టిఫిన్ లేదు, టిఫిన్ ఉండేది తినేవాడు కాదు పాపం మధ్యాహ్నం. అందుకని ఇందాక నేను చెప్పా ఒక కిళ్ళి కొన్ని నోట్లో బుగ్గన వేసుకునేవాట. ఎందుకు ఎవరైనా చూస్తే అంటే ఇప్పుడే భోంచేశాను,
ఇప్పుడు సాప్టాచ్చు అంటే తన పేదరికాన్ని అలా ఆత్మగౌరవంతో అలా నుక్కుని తన ప్రతిభతోటి పైకి వచ్చి ఎన్నో సినిమాలకి ప్రేమ్ నగర్ లాంటి సినిమాలకి ఎన్నో సినిమాలకి మాటలు పాటలు రాసి అఖండమైన కీర్తి ప్రతిష్టలు అదే రాయక నిర్మాతల్ని రాసి ప్రేక్షకుల్ని ఏడిపిస్తారు అని ఆయన ఆయనకు ఒక ఇది ఉందన్నమాట ఇలాంటి మహానుభావుడు మేము మా గురుగారు రాళ్ళపల్లి నటుడు రాళ్ళపల్లి గారు నాకు గురువు గారు అయితే మేము నాటకాలు వేసే రోజుల్లో మమ్మల్ని అక్కడికి ఆహ్వానించడం జరిగింది ఆంధ్ర క్లబ్ చెన్నై మద్రాస్ అప్పుడు మద్రాస్ అనేవాడు చెన్నైలో మా నాటక పోటీల్లో మా నాటకం అంటే నేను రాసిన నాటకం గోగ్రహణ నాటకం ప్రదర్శించడం జరిగింది అయితే ఆయన వేదిక మీద ఉన్నాడు నాటకం చూశాడు చూసి ఆవేశంతో అంతకుముందు ఏమిటంటే నాటకాలు రాస్తాను రాస్తాను అని అంటుండేవాడు ఎవరన్నా అడిగితే ఏం గురుగారు నాటకాలు రాయడం మానేశారంటే లేదు రాస్తాను నెక్స్ట్ ఇయర్ రాస్తాను ఎట్లాగో చాలా ఏళ్ళు అయిపోయినాయి ఆ రోజు ఆయన నాటకం చూసి ఒక 500 రూపాయలు జేబులోంచి తీసి మా సమాజానికి ఇచ్చేశారు ఇచ్చి ఇన్నాడు నేను నాటకం రాస్తానో అని బెదిరించాను కదా ఇంకా నేను నాటకం రాయను ఎందుకంటే ఇంకా నేను రాయక్కర్లేదు వాడు వచ్చాడు కదా అనికెళ్ళ పని వాడు రాస్తాడంటే సో అంత అది ఒక విధమైన అంత మహాకవి అలా ఆశీర్వదించడం నాకు పూర్వజన్మ సుకృతంగా ఇప్పుడు మీ నాటకాల గురించి వచ్చింది కాబట్టి సినిమా గురించి కలిసి మాట్లాడుకుందాం మీ రచనలు అద్భుతం నటించిన పాత్రలు అనంతం ఒక్కసారి మీ సినిమా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటే ప్రత్యేకంగా గుర్తొచ్చేవి మీరు తెలంగాణ యాసలు పలికిన సంభాషణలు ఒక రకంగా మాట్లాడుకోవాలి అంటే సినిమాల్లో తెలంగాణ యాసకు ప్రత్యేకమైన స్థానం సంపాదించి పెట్టారు మీరు ఒక్కసారి మా ఆడియన్స్ కోసం మీకు నచ్చిన ఒక డైలాగ్ ని రకరకాల యాసల్లో చెప్పగలరు అట్లాగా దానికి ఒక చరిత్ర ఉంది ఎందుకంటే గతంలో అంటే ప్రతి దానికి ప్రతి తెలుగు భాష తెలంగాణ యాస రాయలసీమ యాస శ్రీకాకుళం యాస అలాగే ప్రతి భాషకు ఉంటాయి ఇంగ్లీష్ కూడా ఉంటాయి ప్రాంతీయతను బట్టి ఏమిటంటే అక్కడ మాట్లాడే విధానం మారుతుంటుంది తమిళనాడు తమిళనాడులో చాలా రకాల యాసలు ఉంటాయి నిజాం పరిపాలన లో ఉండే ప్రాంతం కాబట్టి తెలంగాణ అప్పట్లో దాని మీద ఉర్దూ యొక్క ప్రభావం ఎక్కువ ఉంది అందుకని ఉర్దూ పదాలు తెలుగు పదాలతో మిక్స్ అయిపోయి మమేకమైపోయి అది ఒక భాషగా ఏర్పడింది సో రాయలసీమ భాషకు ఉండే సొగసు రాయలసీమ భాషకు ఉంటుంది అంటే ఇది ఒక పూల గుత్తి లాంటిది ఈ భాష అంత సమూహం ఏమిటంటే ఒక అందమైన రకరకాల ఒకటే ఫ్లవర్స్ ఉంటే బోర్ కొడుతుంది కదా మనకి అందుకని ఒక ఫ్లవర్ వేజ్ లో ఏముండాలి రకరకాల పూలు ఉండాలి అలాగే రకరకాల తెలుగు భాష ప్రధానం దాని కాండము తెలుగు అయినా అందులోంచి వచ్చే పరిమళాలు ఆ పూలు వేరే వేరే యాస సో ఇది ఈ ఈ క్రమంలో ఏమిటంటే తెలుగులో ఈ సినిమా పరిభాషలో ఎక్కువగా కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణా ప్రాంతపు భాషనే సినిమా భాషగా ఉంటూ ఉండేది ఎందుకు నిర్మాతలు రచయితలు యాక్టర్స్ ఎక్కువ భాగం ఆ ప్రాంతంలో వాళ్ళు కొంతమంది గోదావరి ప్రాంతంలో అప్పటికి సో తెలంగాణ ప్రాంతాన్ని నుంచి చాలా తక్కువ మంది అప్పట్లో ఇండస్ట్రీకి రావడం ఎందుకు చెన్నైలో ఉంది ఫిలిం ఇండస్ట్రీ వాజ్ ఎట్ చెన్నై సో అక్కడ వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళడంలో ఇక్కడ వాళ్ళు వెనకబడ్డారు అప్పట్లో ఈ క్రమంలో నేను రచయితగా ఎదిగి చెన్నైకి వెళ్ళినప్పుడు నన్ను ఒక సినిమా మొండి మొగుడు పెంకి పెళ్ళం దాని పేరు అందులో జయలలిత మన ఉన్నదా విజయశాంతి గారికి విజయశాంతి మన హీరో ఇది విజయశాంతి గారికి లాంగ్వేజ్ కొమ్మనాపల్లి గణపతిరావు అని ఆయన కథా రచయిత వై నాగేశ్వరరావు గారు డైరెక్టర్ నేను సంభాషణ రచయిత అయితే అప్పుడు కొమ్మనాపల్లి అన్నారు ఇది శ్రీకాకుళం యాస ఎందుకంటే హీ బిలాంగ్స్ టు శ్రీకాకుళం కొమ్మనాపల్లి అతను అన్నాడు నేను అక్కడ ఈ భాషలు రాశాను డైలాగ్స్ ఆ డైలాగ్స్ కనుక శ్రీకాకుళం భాషలో ఉంటే బాగుంటాయి
అంటే శ్రీకాకుళం యాస నాకు రాదండి, కావాలంటే తెలంగాణలో రాస్తాను. అప్పుడు డైరెక్టర్ గారు అయ్యో తెలంగాణలో రాస్తే కామెడీ వస్తుందేమో అని. నేనన్నా అట్లా ఎట్లా వస్తుంది సార్, ప్రతి భాషకి నవరసాలు ఉంటాయి. తెలంగాణలో ఎవడన్నా దుఃఖం వచ్చి లేదా ఏదో తండ్రో తల్లో పోతే వాడు మాట్లాడే భాషలో కామెడీ ఎందుకు వస్తుంది, దుఃఖమే వస్తుంది. కాకపోతే ఎప్పుడైతే మనకు భాష రాదో, భాష అండం రాదో, భాషను సరిగ్గా అవగాహన లేదో, అప్పుడు అది వేళాకోళంగా అవుతుంది. ఇప్పుడు శ్రీకాకుళం మనం మాట్లాడడం రాకపోతే వేళాకోళంగా అనిపిస్తుంది. సో నాకు, నేను అక్కడ పుట్టి పెరిగిన వాడిని కాబట్టి నేను దాని ఇంటెన్సిటీని తేగలను, మీరు నన్ను నమ్మండి అని నేను రాసి విజయశాంతి గారికి వెళ్ళి వినిపిస్తే ఆవిడ కన్ను చెమర్చింది. చెప్పిన డైలాగులు, ఆ సినిమాలో అలాంటి డైలాగులు ఉంటాయి. సో అలాగా తెలుగు తెలుగు మన తెలుగు సినిమాల్లోకి తెలంగాణ భాషని ఒక కావ్య భాషగా, ఒక సినిమా భాషలో కూడా ప్రవేశించే స్థాయి ఉన్న భాషగా నేను ప్రవేశపెట్టాను. ఆ తర్వాత చాలా సినిమాల్లో నేను మాట్లాడాను. ఆ తర్వాత తెలంగాణ యాసలో శభాష్రా శంకర అని ఒక కావ్యం కూడా రాశాను. గణపతి దేవుడు నీకు బిడ్డ ఖబరస్తానేమో నీ అడ్డ, గణపతి దేవుడు నీకు బిడ్డ అంటున్నాడు. ఎవరిని? శంకరుడితో మాట్లాడుతూ. కాకతీయ సామ్రాజ్యానికి కర్త కర్మ క్రియ గణపతి దేవుడు, ఆ తర్వాత రుద్రమదేవి, కొడుకు ప్రతాపరుద్రుడు. ఇది సిరీస్. సో కావ్యారంభంలో గణపతిని మనం ప్రార్థించుకోవడం సంప్రదాయం. అందుకని గణపతి దేవుడు నీకు బిడ్డ ఖబరస్తానేమో నీ అడ్డ, ఖబరస్తాన్ అంటే శ్మశాన్, నీ తత్వాలు వాడత కళ్ళ మీద పడ్డ దీవించరా శంకర, పుట్టించేదా బ్రహ్మస్వామి విష్ణుమూర్తి ఏమో నడిపిస్తాడా, నువ్వొక్కడి వెర పండ వెట్టెడిది శభాషరా శంకర. ఇలాగా ఒక 108 మొత్తానికి తెలంగాణ యాసలో శభాష్ర శంకర అనే ఒక కావ్యం రాశాను. చాలా చాలా సంతోషం గురుగారు, చాలా చాలా ఈ రోజు చాలా వింటున్నాం మీ వద్ద నుండి, చాలా సంతోషంగా ఉంది. అండ్ శివభక్తి గురించి వచ్చింది కాబట్టి ఇండస్ట్రీలోనే కాదు బయట ఎవరిని అడిగినా చెప్తారు, తనికెళ్ళ భరణి గారు అనగానే నటుడు దర్శకుడు రచయిత ఇవేవి కాకుండా శివభక్తుడు అని తప్పకుండా చెప్తారు. ఇంతటి శివభక్తి, ఇంతటి ఆధ్యాత్మికత కలగడానికి కారణం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం ఉన్నవాడికే కదా జ్ఞానం యొక్క అవసరం ఉంటుంది. శివాయ గురవే నమః అప్పుడు జ్ఞానం ప్రసాదిస్తాడు అంతే కదా. ఇప్పుడు భక్తి అంటే విభక్తము కానిది, అంటే విడిచిపోనిది. ప్రపంచంలో ఆస్తికుడు అంటే ఏమిటి? నమ్మేవాడు. నాస్తికుడు అంటే, నాస్తి అంటే లేదు, ఆస్తి అంటే ఉంది, అస్థి అంటే ఉంది, అస్థి అంటే ఉంది, నాస్తి అంటే లేదు. నమ్మేవాడు ఉంది అని నమ్మేవాడు, లేదు అని విశ్వసించేవాడు, విశ్వాసము లేనివాడు, ఇది లెక్క. సో నమ్మితే కలదు, నమ్మకపోతే లేదు, ఎక్కడైనా ఫర్ దట్ మ్యాటర్. ఈ నమ్మిన వాళ్ళు కూడా ఇవాళ దురదృష్టవశాత్తు మనం దేవుడితో బేరాలాడడం మొదలెట్టారు. ఏమిటంటే నాకు నన్ను పరీక్షలో పాస్ చేస్తే నీకు వెండి కిరీటం ఇస్తాను, లేదా మా అబ్బాయికి కనుక ఫస్ట్ గోల్డ్ అంటే వాడికి ఏమైనా ఫస్ట్ సీట్ వస్తే మెడిసిన్లో గుండు కొట్టిస్తాను. నిజంగా అంత నమ్మకం ఉన్నవాడు ముందే గుండు కొట్టించచ్చు కదా. అంచేత దేవుడితోటి కూడా మనం దురదృష్టవశాత్తు ఇవాళ బేరాలు ఆడేస్తున్నాం. ఓకే, అంచేత భక్తులు చాలామంది ఉన్నారు, నాకన్నా గొప్ప భక్తులు ఉన్నారు, నాకన్నా విద్వాంసులు ఉన్నారు, నాకన్నా మహాశివుణ్ణి ఆరాధించే మహాశివ భక్తులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలామంది నిజంగా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అంతర్ముఖమైన రమణ మహర్షి లాంటి వాళ్ళు బయటికి రారు, వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉంటారు. మాబోటి వాళ్ళు ఏదో కొంచెం బయటకు వస్తుంటాం, అది కాక కొంచెం సినిమా వాడిని కాబట్టి కొంచెం నేను పాడే పాటలు అయితేనేమి, నేను చెప్పే మాటలు అయితేనేమి, ఇవి ఎక్కువ ప్రచారాల్లోకి వచ్చేసి వీడేదో గొప్ప శివభక్తుడు, నేను అందరిలాంటి వాడినేనమ్మా
అని చేత నేను ఇంకా వాడి తాపత్రయం వాడి కటా కరుణ కటాక్షం కోసం తాపత్రయపడుతున్న వాడిని కాబట్టి నేనే మహాత్మునేం కాదు, నేను పరమ సామాన్యమైన మనిషిని. పసితనము పోలేదురా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ, కామము పుసగొట్టి కాటేయ చూస్తోంది, కామము బుసగొట్టి కాటేయ చూస్తోంది, పట్టి నీ మెడలోన బంధించరా శివా, పసితనము పోలేదురా శివా, మా పసితనము పోలేదురా శివా, నా పసితనము పోలేదురా శివా. మరొక ప్రశ్న, మీరు 25 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత, సుదీర్ఘ నటనా ప్రయాణం తర్వాత దర్శక రంగంలోకి అడుగు పెట్టారు మిథునం సినిమాతోటి. మిథునం లాంటి సినిమా కేవలం 2 పాత్రలతో చేయడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఏంటి, అది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది? నేను బేసిక్ గా నాటక రచయితనమ్మా. నాటక రచయిత మా నాటకాలు వేసే రోజుల్లో మాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండేవంటే, ఒక నాటకం వేయాలంటే ఒక హీరోయిన్ కావాలి, ఓ మ్యూజిక్ కావాలి, ఓ మేకప్ కావాలి, సెట్ కావాలి, ఎంత కావాలన్నా 1000 రూపాయలు. అప్పట్లో 40-50 ఏళ్ల క్రితం 1000 రూపాయలు అంటే ఒక 25-30 వేలు 50 వేలు అనుకో, మాట వరుసగా అంటున్నా. అంత స్తోమత స్టూడెంట్స్ మాకు లేదు. అందుకని ఏం చేసాం, ఎంత ఎంత లోయెస్ట్ పాసిబుల్ ఎంత తక్కువ ఖర్చు పెట్టి నాటకం వేస్తే వెయ్యగలం అన్నీ ఆలోచించి, మా గురువు గారు రాళ్లపల్లి గారు, ఆయన చాలా పెద్ద సంస్థ శ్రీమురళి కళా నిలయం, ఆయన చెన్నైకి వెళ్ళిపోయారు. ఏది మన సినిమా నటుడుగా వెళ్ళిపోయినప్పుడు మా సంస్థ ఒకసారి రచయిత లేరెవరు, అప్పుడు నేనే నాటకం రాసి మా మిగతా మిత్రులు తల్లావజ్జల సుందరం, అలా గంటి బాబ్జీ, కంభంపాటి సుబ్రహ్మణ్యం, ఇలా అందరు చాలా మంది మిత్రులు ఉన్నటువంటి లోయెస్ట్ పాసిబుల్ నాటకం వేసే క్రమంలో నేను కుక్కరోకు అనే నాటకం రాశాను. కుక్కరోకు అంటే యువత మేల్కొల్పాలి, అంటే ఇంటెలెక్చువల్స్ అంటే తెలివైన వాళ్ళని కనుక మనం గుర్తించకపోతే, మన దేశం గుర్తించకపోతే వాళ్ళు దేశానికి ప్రమాదకారులుగా అయ్యే అవకాశం ఉంది. అంతే కదా, ఇప్పుడు వాడి టాలెంట్ని మనం గుర్తించకపోతే వాడు ఏమైనా ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఫ్రస్ట్రేట్ అయిన వాడు ఏమవుతాడు, ఏమిటి ఇంత కష్టపడి ఈ దేశాన్ని ఏం చేస్తుంటా అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయ్యి వాడు నెగిటివ్ యాంగిల్లో వాడు ఇంకొక మార్గం ఎన్నుకుని దేశద్రో ఏమన్నా చేయొచ్చు, దేశంకి ఏమైనా చేయొచ్చు ఫ్రస్ట్రేట్. అంచేత దయచేసి ప్రతిభావంతుల్ని ముందే గుర్తించండి. అది మన దేశ దౌర్భాగ్యం ఏమిటంటే, మహాకవుల్ని చాలా గొప్ప గొప్ప వాళ్ళని వాళ్ళని చచ్చిపోయాక గుర్తిస్తాం, బ్రతుకున్నప్పుడు గుర్తించాం. కీర్తిశేషుడు అనే నాటకంలో అదే రాస్తాడు, ఈ దేశంలో చచ్చిపోయిన తర్వాత వాడికి దండేసి చాలా గొప్పవాడు, అయ్యో ఉంటే బాగుండేది, మరి ఉన్నప్పుడు ఏం చేశారు. తెలుగు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని రాసిన కవి ఫుడ్ చివరి దశలో అడుక్కో ఫుడ్ లేక బాధపడ్డాడు బా, శంకరంపాడి సుందరాచార్య గారు. అంచేత మనం అలా 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 కాదు అని కుక్కరు ఒక నాటకం ద్వారా నేను ఇచ్చిన సందేశం ఏంటంటే, ప్లీజ్ రికగ్నైజ్ ద ఇంటలెక్చువల్స్ లేదా ఆర్టిస్ట్ వాట్ ఎవర్ మన వాళ్ళ ప్రతిభ, ఇది అందరికీ వర్తిస్తుందమ్మా, తల్లిదండ్రులకి ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఇప్పుడు నాకు కళ్ళ పట్ల ఇష్టం ఉందనుకో, నన్ను తీసుకెళ్ళి డాక్టర్ని చేస్తాంటే ఉపయోగం ఏముంది, వాడి గుండెతో ఆడుకుంటాం అంతే, అర్థమైందా అని చేత అలా 2 వేషాలతో నేను రాసిన కుక్కరోకు నాటకం చాలా సక్సెస్ అయింది, అదే మా పరిభాషలో హిట్ అయింది. ఆ తర్వాత చాలా ఏళ్ళకి తర్వాత ఈ శ్రీరమణ గారి కథ దాదాపు 15 ఏళ్ల క్రితం చదివాను, అది సినిమా తీసే 7 ఏళ్ళు అయింది. అది చాలా చాలా గొప్పగా నన్ను కదిలించిన కథ, అది చిన్న కథ. సో అందులో నేను ఐడెంటిఫికేషన్ మా నాన్నని మా అమ్మని నేను ఐడెంటిఫై చేసుకుని దాన్ని
ఒక స్క్రీన్ ప్లే రాసుకుని డైలాగులు రాసుకుంటే నా కథ నా విధానం నచ్చిన నిర్మాత శ్రీకాకుళంలో ఉంటారు ఆయన, వైజాగ్ అయింది ముయిద ఆనందరావు గారు. ఆయన నన్ను ఎంకరేజ్ చేసి సినిమా చేశాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని రిక్వెస్ట్ చేశాను, కథ చెప్పాను. కథ చెప్తే చాలా సంతోషించి, అవునయ్యా మరి నువ్వు కూడా యాక్టర్వే కదా, నువ్వే చేయొచ్చు కదా అన్నాడు. నేను చెప్పాను నేనే రాసి నేనే చేసి నేనే వేస్తే నేనే చూడాలేమో సార్ అనేది మొత్తానికి అలాగా ఓకే అలా సంభవించింది. సో ఇది మిథునం యొక్క బ్యాక్డ్రాప్ ఏమిటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అమ్మా. ఇప్పుడు గతంలో సునీల్ దత్ దాదాపు ఒక 60-70 ఏళ్ళ క్రితం వన్ మ్యాన్ షో ఒక్కడే తీశారు, ఒక్కడే యాక్టర్. నీడలు ఉంటాయి, వెనకాల వాయిస్లు వస్తుంటాయి. ఈ మధ్య ఉరుత సెరుపు అని తమిళ దర్శకుడు పార్దీపన్ ఒక సినిమా చూడే యాక్టర్ ఉంటారు అందులో. అంచేత సంకల్పం అనేది ఉండాలి, మంచి మంచి విషయం చెప్పగలిగే చెప్దామన్న తాపత్రయం ఉంటే ఐ థింక్ పీపుల్ విల్ సర్టన్లీ యాక్సెప్ట్. తప్పకుండా గురు గారు, ఆ సినిమా ఇప్పటికీ సినిమా టీవీలో వచ్చిన ప్రతిసారి చూస్తుంటాము. మీరు చెప్తున్నప్పుడు కూడా నాకైతే దోమలు నిక్కబడుకున్నాయి మీరు మాట్లాడుతుంటే. పైగా ఇప్పుడు యువతకు కావాల్సిన విషయం చెప్పారు, చాలా 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 సంతోషం. మన తర్వాత ప్రశ్న, అవును ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్న ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళ పేర్లు అయినా చెప్పచ్చు, పాప వాళ్ళు సంతోషిస్తారేమో. చెప్తాను, తప్పకుండా చెప్తాను గురువు గారు. ఎందుకంటే చూసావు నా క్వశ్చన్ మా ఆవిడ అడిగేస్తుంది. తప్పకుండా చెప్తాను గురువు గారు. ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నలు వచ్చేసి అడిగింది, మేమందరం కూర్చొని మేము మాట్లాడుకుని గురువు గారు వస్తున్నారు. అదే వాళ్ళ పేర్లు కూడా కనిపిస్తే పాప అనిపిస్తే కనీసం చెప్పు పేర్లు లిస్ట్ చెప్పు ఊరికే నేను సంతోషిస్తాను. ఓకే, ఇప్పుడు మిథునం ప్రశ్న అడిగింది వినయ్ గారు, వినయ్ కొణతల. ఇప్పుడు ప్రశ్న అడుగుతుంది సాహితీ, మాకు కూడా అక్క మమ్మల్ని కూడా ఇక్కడ పెట్టింది అక్క. ఒక నటుడి పేరు వింటే వాళ్ళు పోషి ఒక నటుడి పేరు వింటే వాళ్ళు పోషించిన పాత్రలు గుర్తుకు వస్తాయి, కానీ కొన్ని కొన్ని పాత్రల్లో కొందరు నటులు మాత్రమే ఊహించుకోగలం. అలాగా మీరు చేసిన ఎన్నో పాత్రల్లో మిమ్మల్ని తప్ప ఎవరిని ఊహించుకోలేం గురువు గారు. అలా ఒక దాదాపు 750కు పైగా పాత్రలు చేశారు మీరు, అన్ని అసలు అన్ని పాత్రల్లో సహజ సిద్ధంగా ఎలా చేయగలిగారు, అన్ని పాత్రలు ఎలా ఓన్ చేయగలిగారు, అది ఎలా సాధ్యమైంది మీకు తెలుసుకోవాలనుకుంటుంది సార్. అసలు ముందు అన్ని పాత్రలు ఇచ్చిన నిర్మాతలకి దర్శకులకి నమస్కారం, అన్ని కథలను భరించిన ప్రేక్షకులకి నమస్కారం. ఏం లేదమ్మా, రంగస్థలం నుంచి వచ్చాం కదా. రంగస్థలంలో మాకు నేర్పింది ఏమిటంటే, నువ్వు ఒకసారి వేదిక మీదకి ఎక్కిన తర్వాత యు హ్యావ్ టు బికమ్ ద క్యారెక్టర్, పాత్ర అయిపో. అయితే దీనికి ఒక్క నటుడు ప్రతిభ అనే అనే కాదమ్మా. సినిమా ఇట్ కమ్స్ టు ఫిల్మ్, మెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ ఏమవుతుందంటే ఎంతమంది వెనకాల ఉంటే ఒక నటుడు జనంలోకి వెళ్తాడు అనేది ఆశ్చర్య. 24 క్రాఫ్ట్లు ఉంటాయమ్మా. అందులో మేకప్ వేసేవాళ్ళు ఉంటారు, లైట్ వేసేవాళ్ళు ఉంటారు, దుస్తులు వేసేవాళ్ళు ఉంటారు, సంగీతం వేసేవాళ్ళు, డైలాగ్ వేసే, కెమెరా. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ యొక్క సహకారంతో ఒక్క షాట్ నిర్మించబడుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల ఇవాళ ఒక ఫోన్లో నేనున్నాను, ఓ ఫోన్లో నువ్వున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. దీనికి ఇంకా వెనక ముందు అన్నీ మనమే ఇక్కడ. బట్ ఇదే సినిమా అనుకో, ఇదే సినిమా తీయాల్సి వస్తే నేను ఫస్ట్ ఫస్ట్ లొకేషన్కి వెళ్ళగానే ముందు టిఫిన్ పెట్టేవాడు ఉంటాడు, కాఫీ అవునా, ఆ తర్వాత మేకప్ వేసుకుంటాం, ఆ తర్వాత కాస్ట్యూమ్ వస్తాడు, ఆ తర్వాత డైలాగ్ పేపర్ వస్తుంది, అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ చెప్తాడు, డైరెక్టర్ తీసుకొస్తాడు, కెమెరామాన్ లైట్లు వేస్తాడు అక్కడ, లైట్ బాయ్స్, డైరెక్టర్ అయ్యా ఈ డైలాగ్ ఇంతో ఇలా చెప్పండి అంటాడు, నేను చెప్పే డైలాగు పక్క యాక్టర్ ఉంటాడు. ఇప్పుడు ఆడు మగాడరా బుజ్జి అనే డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ చెప్పడానికి ఇంతే డైలాగ్ ఉంటుంది, కానీ అది థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది కదా. అంచేత ఆ ఫైనల్ ప్రోడక్ట్ రావడానికి కొన్ని వందల మంది సహకారం ఉంటుంది. కనుక ఇందాక నువ్వు అడిగా కొంచెం ఎలా చేయగలిగారంటే, ఇందరు సహకారం చేస్తే
నా అదృష్టం బాగుండి ఇన్నేళ్ళు నేను బండి లాగా. అమ్మకం అమ్మకం గురుగారు ఇన్ని పాత్రలు చేశారు కదా, దాదాపు 100 పాత్రలు చేశారు, అన్ని అన్ని రకరకాల వైవిధ్యమైన పాత్రలు చేశారు. వాటిలో మీ నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఏది? ఆన్ స్క్రీన్ తనికెళ్ళ భరణి గారికి, ఆఫ్ స్క్రీన్ తనికెళ్ళ భరణి గారికి? నేను జనరల్ గా ఈ తండ్రి పాత్రలు ఉంటాయి కదా, అవి కొంచెం దగ్గరగా ఉంటాయి. దుష్ట పాత్రలకి కొంచెం నేను నిజంగా దుర్మార్గ పాత్రలు బాగా చేస్తాను అంటే నాకు చాలా ఇష్టం. అవును గురు, అంటే అందులో పర్ఫార్మెన్స్ చేసే చేయడానికి బాగా కావలసిన డైలాగ్ అయితే నేను. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు ఆఖరికి ఏమైందంటే, పూర్వం ఉత్తముడు, మంచివాడు, రాముడు ఇట్లాంటి పేర్లు ఉండేవి హీరోలు. ఇప్పుడు రాక్షసుడు, దుర్మార్గుడు, చంపుతాడు, నరుకుతాడు, ఇవేగా. అంటే ఏమైందంటే మంచిదనం పాత చింతకాయ పచ్చరైపోయింది అనమాట. అందువల్ల ఇప్పుడు కొత్తదనం ఏమిటంటే దుర్మార్గం, కొత్తిమీర మంచి పచ్చి మిరపకాయ కొరికినట్టు ఉండాలి, లేదు ప్రతీది మండుతుండాలి, ప్రతీది ఆవేశంగా ఉండాలి, ప్రతీది చాలా ఉగ్రంగా ఉండాలి. అలాగే మా అయితే ప్రపంచం లోక వృత్తానుకరణం నాట్యం అంటారు, నాట్య శాస్త్రం. అంటే ప్రపంచంలో ఏవేవైతే జరుగుతున్నాయో ఇట్ ది నాటకం దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంతే. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో అవే సినిమాల్లో కొంచెం ఎగ్జాజరేటెడ్గా చూపిస్తున్నాం. ఇంకా ఇంకా కొన్ని కొన్ని సంఘటనలు అయితే మేము సినిమాల్లో కూడా చూపించలేకపోతున్నాం, అంత దుర్మార్గంగా బయట, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల చేసే దుర్మార్గాలు ఉన్నాయి. అది బయట సొసైటీలో అంటే అమ్మాయిని అత్యాచారం చేసి కాల్చేసి నామరూపాలు లేకుండా చేసే అంత దుర్మార్గం ఇంకా నాకు తెలిసి సినిమాల్లో మేము కూడా ఊహించలేకపోతున్నాం. అలాంటి సినిమా, సినిమా ఇస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ మీడియా అని చేత మేము చెప్పే విధానం ఏవైతే ఉన్నా స్ట్రాంగ్గా అది మంచి వైపు చెప్పాల్సిన బాధ్యత మాకున్నది. అట్ ది సేమ్ టైం సొసైటీ కూడా ఏంటంటే ఇవాళ కరోనా చాలా నేర్పాలి మనకి నిజానికి. మనమేం శాశ్వతంగా ఎవడు ఇప్పుడు నీకు కోట్లున్నా మరొకటిన్నా మరొకటిన్నా ఇవాళ 9 నెలలు నువ్వేమైపోయావు మనిషివి? మాస్క్ వెనకాలకి వెళ్ళిపోవాలా? అవునా? మనం జన్మంతా మాస్కులు వేసుకున్నాం కాబట్టి ఇంతకుముందు మనం మాస్కులు వేసుకున్న విషయం ఎదుటివాడికి తెలియదు. బయట నవ్వుతూ మాస్క్ వేసుకునేవాళ్ళం, వాళ్ళు మాస్క్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక మాస్క్ ఆల్రెడీ ఉండగా మరో మాస్క్ వేసి బతుకుతున్నాం, అవునా కదా? ఈ ఈ క్రమంలో మనకు కొన్ని తెలియాలి. మనం ఒక్కళ్ళమే కాదు, ఈ భూ మనకు ఒక్కళ్ళకే కాదు, పశువులకి, పక్షులకి, జంతువులకి, క్రిమి కీటకాదులకి, వృక్షాలకి, అవన్నిటికీ కూడా వాటి హక్కు ఉంది వీటి మీద. మన మనిషి ఒక్కటే కాదు, బికాస్ యూఆర్ ఇంటలెక్ట్ యూ జస్ట్ కెనాట్ టేక్ అవే ఆల్ ది థింగ్స్. అర్థమైందా? జంతువుల్ని పూరి జగన్నాథ్ నాకు డైరెక్టర్ గారు నాకు అక్కడి నుంచి ఒక మెసేజ్ ఒక విజువల్ పంపించాడు కరోనా టైంలో. సార్ మనం రోమ్ లోపల పడిపోయి అనే మన పెద్ద మన మన ఇంట్లోనే మనం ఉంటూ మనం కావాల్సింది వండుకు తింటున్నాకే మనం ఏడుస్తున్నామే చూడండి అని ఒకరు పంపించాడు. పంజరంలో చిలకలు, గొరిల్లాలు, పులులు, సింహాలు ఊసల మధ్య ఇన్ని ఏళ్లుగా ఎంత మౌనంగా ఎలా రోధిస్తున్నాయి సార్? సో మనిషి అనేవాడికి కాస్త కరుణ, కొంచెం దయ సమాజం పట్ల, ప్రక్షుల పట్ల. అది మనం మనం కరోనా ఉన్నప్పుడు అవి ఎంత బాయిగా బయటకు వచ్చి ఎంత హాయిగా ఆడుకున్నాయి చూసావుగా, చూసాం కదా టీవీస్లో వాటిలో చూసాం కదా. సో ఇట్ ఈజ్ ఏ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు బి వెరీ 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 కైండ్ టువర్డ్స్ ద గ్లోబ్. అదర్వైజ్ ఏమవుతుంది? నాశనం అవుతుంది. మనకు తెలియకుండానే మనం నాశనం అయిపోతాం. ఈ ఈ కరోనాలో మేము కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా మగవాళ్ళ మగపిల్లలు మంచి విషయాలు ఏం నేర్చుకున్నారంటే వండడం నేర్చుకున్నారు. అంటే సంబంధాలు పూర్వంలాగా సంబంధాలు పెద్ద కష్టం ఏం కావు. ఎందుకంటే ఏ అమ్మాయి అయిన పెళ్లి చూపుల్లో నీకు వండొచ్చు అంటే వచ్చా టక్కు అని చెప్తాడు ఇవాళ మగపిల్లాడు. అని చెప్తా పెళ్ళిళ్ళు చాలా సాఫీగా జరిగిపోతాయి కరు అని అని ఆశిస్తున్నాం గురుగారు. కట్నం బాధ ఏం లేకుండా జరగాలి.
ఇప్పుడు యశస్విని ఒక ప్రశ్న అడిగింది, ఎవరు? ఆధ్యాత్మిక యశస్విని. అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఆధ్యాత్మికత ఈ తరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మీరు అంటారు. ఆధ్యాత్మికత అంటే చూడమ్మా, ముందు ప్రపంచాన్ని సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది పక్కన పెడదాం. ముందు అలజడి మనసుకు, మనం పొద్దున్న లేచిన గాయత్రి రాత్రి పడుకునే వరకు ప్రతి వాళ్ళు ఎందుకు టెన్షన్గా ఉంటున్నారు? ఏం కంపల్టీ పోతున్నాయి? ఎందుకు పరిగెడుతున్నారు? 24 అవర్స్ సంపాదించిన దాన్ని ఒక పూటలో ఎలా ఖర్చు పెడుతున్నారు? ఈ 2 పూటలు ఖర్చు పెట్టడానికి నెల రోజులు సంపాదించడం అవసరమా? పైగా కంపారిజను, నేను నీకు బ్రాండెడే కావాలా? అదే ఇప్పుడు రోడ్డు మీద పెడితే 30 రూపాయలది, అద్దాల బీరువాలో బ్రాండ్ వేసి అమ్మితే 3000కి అమ్ముతున్నాడు కదా. మరి మన ఇంటలెక్చువల్ యువత వాటిని ఎందుకు గమనించట్లేదు? గమనిస్తున్నా కూడా ఎందుకు కంపారిజన్ వస్తుంది? చూసావా, నీకన్నా కారు అనేది కారే, ఎక్కడైనా మనకు కారు అనేది దేనికి వెళ్ళడానికి? ఏ ఆడి కారులోనే వెళ్ళాలా, ఏ బెంజ్ కారులోనే వెళ్ళాలంటే ఎస్, వాళ్ళ స్థాయితే వెళ్ళచ్చు, బట్ పక్కవాడికి ఉందని బాధపడిపోతూ కంపారిజన్ అండ్ కాంపిటీషన్ హ్యాస్ మేడ్ అవర్ సెల్స్ హెల్ నరకంలో దూసేస్తున్నాయి. అదే అంచేత ఇవన్నిటికీ పోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒక కేవలం ఆధ్యాత్మికత అంతే. ఒక దేని మీదో దృష్టి పెడితే ముందు దానివల్ల, ఇప్పుడు మన భారత భాగవత రామాయణాల అన్నింటిలోని లేదా నీతి కథ ఏం చెప్తారు? నాయనా, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. నువ్వు ఎవరికైనా పరోపకారం చేసే పుణ్య పాపం పుణ్యం ఏమిటంటే, ఎవరికైనా నువ్వు జీవితంలో ఉపయోగపడ్డావా, ఒక కన్నీరు వస్తుంటే తుడిచావా, ఒక కడుపులో ఆకలిస్తుంటే వాడికి తీర్చావా, అది పుణ్యం. ఒక నేర్పించావా, ఒకరిని ద్వేషించావా, మరి పాపం. అంచేత ఈ రెండింటి సమన్వయం కావాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉన్నవాడు హీ కెన్ హెల్ప్ ద సొసైటీ, హీ కెన్ హెల్ప్ హిమ్సెల్ఫ్ యాజ్ వెల్ సొసైటీ. అన్నిటి పట్ల కరుణ, జాలి, దయ, ఇందాక చెప్పినట్టు అవి పెంపొందించుకునే లక్ష్యం ఆధ్యాత్మిక భావనలు. కలు గుడికి వెళ్ళినప్పుడు ఎందుకు మనసు ప్రశాంతంగా ఉంటుంది? చింత లేకుండా దేవుడి మీద మనసు ఉంటుంది కాబట్టి. అలా బయట అందుకనే ఏమిటంటే, మనం చెడు వైపు కాకుండా మంచి వైపు ప్రోత్సహించబడతాం అలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండడం వల్ల. అది అంచేత అలాగని భక్తికి, మూఢభక్తికి తేడా ఉంది. ఓ 32 ఉంగరాలు పెట్టుకుని, చేతి నిండా తాయెత్తులు కట్టుకుని, ఓ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ రాళ్ళ చుట్టూ, నమ్మకానికి మూఢనమ్మకానికి ఉన్న తేడాను మనం తెలుసుకోగల. మాయ చేసేసే వాళ్ళ వేక, అదే మన త్రివిక్రమ్ డైలాగ్ ఉంది కదా, లాజిక్ కన్నా మ్యాజిక్ ఎక్కువ నమ్ముతారని. ఈ మ్యాజిక్ లో పడిపోకుండా అంతర్ముఖం అంటారు. అది అది మరి యువతకి అంటే, ఒకటి చాలా మంది వివేకానందుడు చెప్పింది ఏంటంటే, ఎప్పుడో వార్ధక్యం వచ్చాక కృష్ణారామ అని చెప్పి ఏదో కాశీకి వెళ్తానంటే అక్కడ తీసుకెళ్లేవాడు ఎవడు ఉండడు. సో ఇఫ్ యు వాంట్ టు బిల్డప్, అది యవ్వనం యూత్ లోనే బిల్డప్ చేస్తే నీకు శక్తి 10 మందికి ఉపయోగపడే ఏజ్ ఇది. నీతో పాటు నీకు నువ్వు ఉపయోగపడుతూ 10 మందికి ఉపయోగపడే ఏజ్ కాబట్టి ఈ ఆధ్యాత్మికత నిన్ను సన్మార్గం, సత్ప్రవర్తన వైపు, సత్ప్రవర్తన అంటాం. పాప భీతి అంటే వాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తే మనకి ఏదైనా జరగచ్చు అన్న పాప భీతి, దైవ భీతి, ఇవన్నీ అందుకని ఆధ్యాత్మికత అవసరం. ఆధ్యాత్మిక దేవుడు నమ్మడు నష్టం లేదు, మనిషిని నమ్మితే చాలు. అర్థమైందమ్మా? మనిషిని నమ్మితే చాలు, మనిషిని కాదు ప్రకృతి. దేవుడు అంటే బొమ్మే కాదమ్మా, అది విగ్రహమే కాదు. వెన్ యూ క్లోజ్ ఐస్ సీ గాడ్ ఇన్ మెడిటేషన్, వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్ సీ గాడ్ ఇన్ క్రియేషన్. సో ప్రతి ఆకులో, ప్రతి పువ్వులో, ప్రతి పక్షిలో, ప్రతి ఉదయంలో, ప్రతి అస్తమయంలో, ప్రతి మబ్బులో, నీలాకాశంలో, నీళ్ళల్లో ఎక్కడ లేడు సౌందర్యం? ఎక్కడ లేదు? ఎంత స్వచ్ఛంగా ఉంటుందా సౌందర్యం? పైగా కల్తీ లేకుండా మనం కల్తీ చేస్తాం. సముద్రాన్ని నాశనం చేశాం, గాలిని నాశనం చేశాం, నీటిని నాశనం చేశాం, భూమి నిండా బొక్కలు కొట్టేశాం. సో మనిషి అంత క్రూరుడు, సృష్టి పుట్టిన తర్వాత ఎవడు పట్టు? ఐమ్ సారీ టు సే దట్. అది ఈనాడు ఉన్న ఏదో సత్యం లాంటిది.
ప్రయత్నిస్తాం గురువు గారు, మా వంతు మా ఇంకో వంతు మేము ప్రయత్నిస్తాం మార్చడానికి తప్పకుండా. ఇప్పుడు సాహితీ అడిగిన మరి ఒక ప్రశ్న సాహితీ అడిగింది, తెలుగు సాహిత్య అనే సంస్కృతి ప్రోగ్రామ్ పెట్టుకుని ఇంకా తనే అడుగుతుంటారా ప్రశ్నలన్నీ? ఓకే ఓకే. అడిగిన ఒక ప్రశ్న ఏమిటి అంటే, తెలుగు సంస్కృతి అంటే కొందరు తీరకట్టులో ఉంది అంటారు, కొందరు పిండి వంటలలో ఉంది అంటారు, కొందరు పండగలలో ఉంది అంటారు, తెలుగు సంస్కృతి నిజానికి మీరు ఏమంటారు, ఇందులో ఉంది? ఆకలి వేస్తున్నప్పుడు పిండి వంటల్లో ఉంటుంది. అందమైన ఆడపిల్ల ఊణిలో ఉంటుంది. సో సంస్కృతి అంటే ఫుల్ టోటాలిటీ చూసుకోవాలి. పొద్దు నుంచి సాయంత్రం దాకా జరిగే సమస్త కార్యక్రమాల్లోనూ ఉండాలి తప్ప కేవలం ఇప్పుడు మన సంస్కృతి కేవలం కోడి పందాల్లోనే ఉందంటే అది కరెక్ట్ కాదు. ఆయా పంటల్ని బట్టి, ఆయా పొలాలని బట్టి, అప్పుడు సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయక దేశం కాబట్టి పంటలు వాటి ప్రాముఖ్యత, సాయంత్రం ఇంటికి వచ్చేసి పంటలు ఇంటికి వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఆడుతుంది. అంటే ప్రతి 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 విషయాన్ని ఉత్సవం చేసుకోవడం అనేది మన జాతి లక్షణం. మనకున్న పండుగలు ప్రపంచంలో ఎవరికి ఉండవు. అంటే ప్రతిదానికి ఆనందపడ్డం, ప్రతిదానికి ఉత్సవం చేసాం. పిసిపిల్లాడు పుట్టినప్పుడు బోర్లా పడ్డా ఏదో బూరెలు చేస్తారట, అడుగులు వేస్తుంటే అప్పాలు చేస్తారు. ఏంటి ఇవన్నీ? వాడు తింటాడా? వాడి పేరుతో మనమే తినవే కదా. అంచేత మనిషి ఎదిగే క్రమంలో మనం ఏమిటంటే జీవితాన్ని ఉత్సవం చేసుకోవడం అనేది మన భారతీయ సంస్కృతి. ఎప్పుడో ఏడాది సంవత్సరానికి ఒక అట్లా కాదు పండగ, ప్రతిరోజు పండగే. మన మనకి ఈ డేస్ ఇవి లేవు. ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇట్లాంటి ప్రతిరోజు ఎవ్రీ డే ఇస్ అ డే ఫర్ అస్. ఇప్పుడు రేపు ఉంటామో లేదో తెలియనప్పుడు ఇవాళ పరిపూర్ణంగా బతకాలి కదా చక్కగా. ఈ బతుకుతున్నప్పుడు మనకు ఆ బతుకు యొక్క వాల్యూ తెలియాలి కదా. ఇంత గొప్ప జీవితం పరమేశ్వరుడు ప్రసాదించాడు కదా, మనం ప్రపంచానికి పక్క వాళ్ళకి కనీసం చీమకి ఏమైనా ఉపయోగపడ్డాం అయ్యేవాళ్ళ, అప్పుడు కదా మనం బతుకుతున్న దానికి. ఇప్పుడు మన కోసం మనం ఎలాగ బతుకుతాం? ఎదుటి వాళ్ళ కోసం బతకడమే కదా అసలు బతుకంటే. మన కోసం ఎక్కడో -30 డిగ్రీస్లో ఉన్న సైనికుల్ని తలుచుకోవాలి కదా. మనం అన్నం ముద్ద తింటున్నప్పుడు ఒక రైతు మట్టిలో దిగి నాగలితో దున్ని ఎన్ని కష్టాలు పడితే ఒక చేత ఒక ఒక పిడికిలో మనం ముద్ద తినగలుగుతున్నాం వాళ్ళ. అంచేత జై జవాన్ జై కిసాన్ అని మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంత గొప్ప తారక మంత్రం ఇచ్చాడు యావత్ భారతదేశానికి. దట్ షుడ్ బి ద లైఫ్ ఆఫ్ లైఫ్. ఇవాళ్ళతోటి నా ప్రశ్న అడిగిన సాహితీకి, నాకు చూస్తున్న వ్యూవర్స్ అందరికి అర్థమైంది. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది అఖిల్, ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు సాధారణంగా ఓవర్ వ్యూ చూసే విషయం ఏంటి, ఓవర్ లుక్ చూసే విషయం ఏంటి ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేసి మీరు ఇచ్చే సజెషన్? రావాలనుకుంటున్న వాళ్ళకి, రావాలనుకున్న వాళ్ళు ఏమి దృష్టిలో పెట్టుకోవాలనే దాని అర్థం? అంటే సాధారణంగా దేని ఏ విషయాన్ని దృష్టిలో మర్చిపోతారు, మర్చిపోతారు పరిగణలోకి తీసుకో ఓవర్లుక్? అంటే నేను ఓవర్లుక్ అసలు ఇండస్ట్రీకి రావడానికి తన ఎందుకు వద్దాం అనుకుంటున్నాడనే పాయింట్ ఫస్ట్ పాయింట్. ఉన్నా నటుడు అవుదాం అనుకుంటున్నాడా, డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాడా, ఏదో 24 ఇందాక చెప్పిన 24 క్రాఫ్ట్స్ ఎవరైనా ఇండస్ట్రీకి రావచ్చు. ఎందుకంటే ఇది కూడా మోస్ట్ రెస్పెక్టబుల్ ఇండస్ట్రీ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకొని వాళ్ళు ఎవరు ఉండరు. ఒక్క సినిమాతో పాపులర్ అయిపోయి జీవితాంతం ఆనందించే ఆనందపడేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అలాగే సినిమాల్లోకి వద్దామని ప్రయత్నాలు చేస్తూ ఇక్కడే ఆగిపోయి భంగపడి మోసపోయి జీవితాన్ని నాశనం చేసే వాళ్ళ పర్సంటేజ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ అంటే ఆర్ యూ కేపబుల్ ఆఫ్ కమింగ్ హియర్? నీవు ఒక యుద్ధం జరుగుతోంది, ఆ యుద్ధంలోకి నువ్వు వెళదాం అనుకుంటున్నప్పుడు నీ దగ్గర యుద్ధం చేయడానికి కావాలని శస్త్రాలు అస్త్రాలు ఉన్నాయా? నువ్వు 4 దెబ్బలు తట్టుకునే శక్తి నీ దగ్గర ఉందా? అంతేగా. ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు నువ్వు బాగా చదువుకున్నావా, ఫలానా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలవా, ఇంకులో పెన్ను ఉందా, మధ్యలో నిబ్బు విరిగిపోతే ఇంకొక స్పేర్ ఉందా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ నువ్వు ఆలోచించుకోవాలి. అది గుడ్డెద్దు చేలో పడ్డట్టు యుద్ధంలోకి వెళ్తే ఒకటే దెబ్బకి నాశనం కదా. చేత ఏంటంటే ముందు నీకు ఆ కెపాసిటీస్ ఉన్నాయా,
హౌ వర్త్ యుఆర్. ఎందుకంటే చాలా మంది సినిమా హాల్లో కూర్చొని ఈ పాట నేను చేయలేనా, ఆ అమ్మాయి చేసిన డాన్స్ నేను చేయలేనా, నేను దానికి అన్ని కోట్లు ఇవ్వాలా, నాకు ఇవ్వచ్చు కదా ఓ పావలా అంటే ఇవ్వరు. అది ఎన్ని కష్టాలు పడి ఎంత ఫిల్టర్ అయ్యి ఎంత త్యాగాలు చేస్తే ఆ స్టేజ్కి వచ్చారు కదా. అంచేత ఇది సి బతుకులో ఎలా అయితే కంటిన్యూస్గా కాన్షియస్నెస్గా ఉండాలో జీవితం పట్ల. రోడ్డు మీద నడుస్తున్నాం, కళ్ళు మూసుకుని అడగల పది గంటలు పది అడుగులు మరి ఎందుకు? అంచేత ఆ పది అడుగులు కళ్ళు మూసుకుని నడవడమే చేత కానీ మనకి కళ్ళు ఇచ్చాడు, స్పర్శ జ్ఞానం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. ఇంత తెలివితేటలున్నా మనమే మోసపోని వాళ్ళు అంటే ఎవడని ఉంటాడు సృష్టిలో? ఏదో విధంగా మోసపోని వాడు ఉంటాడా? మరి కళ్ళే లేని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ పట్ల మనం ఎట్లా ఉండాలి? నేను బ్లాక్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుండే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బ్లాక్ అంటే కళ్ళు లేని వాళ్ళు ప్రోగ్రామ్ అనమాట. ఝాన్సీ యాంకర్ గా ఈటీవీలో వస్తుండేది, చీఫ్ గెస్ట్లు వాళ్ళు పిలుస్తుండేవారు. నన్ను ఒకసారి చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిలిస్తే నేను వెళ్ళా. ఒక 20-30 మంది ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు, కళ్ళు లేవు, చాలామంది పుట్టుగుడ్డి, బట్ వాయిస్ని బట్టి బర్ని గారు గుర్తుపట్టేశారు. ఇట్లా వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ వస్తున్నారు, కూర్చున్నారు. వాళ్ళని చూస్తే నాకు ఒక విధమైన, నేను ఇందాక అన్నట్టు మన కరెంటు పోయింది ఇంట్లో ఏం చేస్తా వెంటనే పక్కవాడి ఇంట్లో కరెంటు ఉందో లేదో చూసామంటారు. ఎందుకు? వాళ్ళింట్లో పోతే వాళ్ళ అమ్మాయ, వాళ్ళింట్లో కూడా పోయింది కాబట్టి కంపారిజన్ ఇక్కడ కూడా 5 నిమిషాలే భరించలేమే. అలాంటి నువ్వు జీవితాంతం ఎలా భరించగలుగుతున్నావు అని చేత మీ అందరి తరఫున నేను ఈశ్వరుడికి ఒక క్వశ్చన్ వేస్తున్నా అని చెప్పి ఒక శభాష ఆశంక. కన్ను ధరిస్తే నువ్వే, కన్ను ధరిస్తే నువ్వే, కన్నులు మూస్తే అవి నువ్వే, మా కండ్ల కారు చీకటుల కారణమేందిరా. మా కళ్ళల్లో కన్నీళ్లు గారట్లేదు స్వామి, చీకట్లు గారుతున్నాయి. కన్ను ధరిస్తే నువ్వే, కన్నులు మూస్తేవి నువ్వే, మా కళ్ళల కారు చీకటుల కారణమేందిరా, శభాషురా శంకరా. ఇలా అడిగితే సమాధానం కూడా పరమేశ్వరుడితో నేనే చెప్పిస్తున్నానని, బిడ్డా ఇది పాపిష్టి లోకము. బిడ్డ అంటే ధ్యానంలో కూర్చుంటాడు ఎప్పుడు శివుడు కళ్ళు మూసుకుని. ఈ క్వశ్చన్ కళ్ళు తెరిచి ఆన్సర్ చెప్తున్నాడు, బిడ్డా ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ నీకెందుకు అని మా కండ్లను మూసి పెట్టినవులే శభాషురా శంకరా. మాత్రం రావట్లేదు దీని తర్వాత కృష్ణ. సినిమా లేని లోకంలో, సినిమా లేని ప్రపంచంలో తనిఖీల భరణి గారు ఏమయ్యారు, ఏమయ్యి ఎవరికి సినిమాలు లేకపోతే? ఇందాక పక్కింట్లో కరెక్ట్ లేనట్టే నేను హ్యాపీ. కాకపోతే సినిమా అనేది ఒక అద్భుతం ప్రపంచంలో. ఇవాళ సామాన్యుడికి ఒక ఎంటర్టైన్మెంట్, ఎన్నో కల్చర్స్ని కాపాడుతూ వచ్చింది, ఎంతో గొప్ప సంగీతాన్ని సెదదీర్చింది సంగీతంతో. ఇప్పుడు మనం ప్రశాంతంగా, నేను ఒకసారి చెన్నైలో మదనపల్లిలో షూటింగ్ జరుగుతోంది, చెన్నైలో మా అబ్బాయి అన్నప్రాసన, చిన్న పిల్లాడికి అన్నప్రాసన చేయాలి. సో రాత్రి బయలుదేరాం ఒక వ్యాన్లో, అప్పుడు ఒక 30 ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నా. తెల్లారుదాం 2 బ్రేక్డౌన్ అయిపోయింది వెహికల్. బ్రేక్డౌన్ అయిపోతే అర్ధరాత్రి అక్కడ ఎవరు దొరకరు. సరే ఎవరన్నా మెకానిక్ని పిలుచుకొస్తానే వాడు పోయాడు, నేను ఒక్కడనే ఉన్నాను. ఒకవైపు భయం, ఒకవైపు బాధ, వెళ్ళలేకపోతామేమో, చేరుకోలేకపోతాం పొద్దున 6 గంటలకల్లా. అప్పుడు రేడియో ఆన్ చేస్తే బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వస్తున్నాయి. 2 గంటలు నన్ను ఆహ్లాదం, లేదా కనీసం ధైర్యంగా నన్ను ఉండేలా చేసినవి ఆ పాట, ఆ సంగీతం. సో సినిమా ప్రపంచం సినిమాకి ఎంత ఇచ్చినా సినిమా ప్రపంచానికి అంతా వెనకాలకి ఎన్నో రకాలుగా ఆనందాన్ని,
ప్రసాదాన్ని అనుభూతుల్ని ఒక మాయాబజారు లాంటి ఒక మిస్సమ్మ ఒక అప్పు చేసి పప్పుకూడు ఒక నవరంగ ఒక సత్యయిత్రి మృణాల్ సేన్ బాపు విశ్వనాథ్ వీళ్ళందరూ ఇలా ఒక శంకరాభరణం రాఘవేంద్రరావు గారు ఎవరు అంటే ఎవరెవరి స్థాయిలో మనకున్న ఈ చిన్న జీవితంలో మనకుండే కష్టాలని కన్నీళ్ళని మాయం చేసి కనీసం 2 గంటల సేపు ఎంజాయ్ చేయండి ఊహాలు ఒకళ్ళలో బతకండి అని చెప్పి నా ఒక మహోత్కృష్టమైన కళ సినిమా 24 కళల సమాహారం సినిమా అంచేత సినిమా లేకపోతే అది ఊహించలేము కానీ సరదాగా ఏం చెప్పానంటే అసలు సినిమాయే లేకపోతే ఇంకా క్వశ్చన్ ఏముంది అందుకని సినిమా ఉంటుంది సినిమా ఉండాలి ఎప్పటికీ సినిమా ఆలోచిస్తూ ఉంటుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి వచ్చింది కాబట్టి మీరు ఎన్నో చిత్రాలకి పనిచేశారు ఎంతో అనుబంధం ఉంది మీకు ఆయన గురించి ఆయన గురించి చాలా కార్యక్రమాల్లో చాలా ఒక వాక్యం మాత్రం అనుకున్నాను ఆయన శివభక్తుడు నేను శివభక్తుడిని ఆయన వెళ్ళిపోయినప్పుడు ఒకటే మాట అనుకున్నాను ఏక బిల్వం శివార్పణ శ్రీజన్ సన్ని అడిగిన ఒక ప్రశ్న ఉంది ఎవరు శ్రీజన్ సన్ని శ్రీజన్ సన్ని అతని పేరు దొరకలేదు మాకు అతను ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకటి దొరికింది మానసిక సంతోషం జీవిత ప్రమాణం దేశానికి నేనేమి ఇవ్వగలను యువతను వెంటాడుతున్న ఈ 3 ప్రశ్నలకు దారి ఏమిటి ఫస్ట్ ఇప్పుడు ఈజియెస్ట్ వే ఇవన్నిటికి మంచి పుస్తక పఠనం ఇవాళ 3-4 కుర్రాళ్ళు ఎవరన్నా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే 4 ఉన్నారు అనుకోండి 4 మాట్లాడుకోవడం ఎప్పుడు అనిపిస్తా 4 సెల్లు నొక్కుంటూ కూర్చుంటారు తల్లిదండ్రులతో ఎంతసేపు మాట్లాడుతున్నారు తమ్ముళ్ళతో ఎంతసేపు మాట్లాడుతున్నారు వీళ్ళు ఇక్కడ ఉండి అమెరికాలో వాడుతూ మాట్లాడుతూ ఉంటారు ఆశ్చర్యం ఎదురుగుండా ఉన్న వాడు పట్టుకోడు వాళ్ళు అంతే సో ఇసే అదేమిటంటే టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలి టెక్నాలజీ అంటే నిప్పు అనుకోమ్మ దాంతో వంట చేసుకోవాలి చలిస్తున్నప్పుడు వెచ్చగా కాచుకోవాలి వేడి నీళ్ళు కాచుకోవాలి మరి బాగా ఆ నిప్పును తీసుకొచ్చి నువ్వు కొంగులో పెట్టుకుంటావు అంటే దట్స్ వాట్ ఈ అంచేత వాడండి టెక్నాలజీ వాడండి ఇంటలెక్ట్ అవ్వండి అట్ ది సేమ్ టైం కన్సర్న్ పక్కన అసలు ఏం జరుగుతున్నాయో కొంచెం చూడండి అంచేత నేనే ఉంటానంటే ఇవాళ ఒక ప్రతిజ్ఞ చేసుకుని ఒక పుస్తకం చదవడం వల్ల వాడు చేసుకోండి ఏ భాష అయినా పర్లేదు ఇంగ్లీష్ అయినా సరే తెలుగు అయినా సరే పుస్తకం చదవండి ఎందుకంటే ఒక్కొక్క పుస్తకంలో పేజీలు తిప్పుతుంటే నీకు ప్రపంచంలో ఒక్కొక్క కిటికీ ఓపెన్ అవుతుంది పైగా ఇట్ ఈస్ ఇప్పుడు ఆల్రెడీ విజువల్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇన్స్టాగ్రామ్లోనో మరొకటో యూట్యూబ్లో ఆల్రెడీ కుక్కడ్ ఫుడ్ అది నన్ను నీ క్రియేటివిటీ చూడడం ఎంజాయ్ చేయడమే వేరే పుస్తకం చదువుతున్నప్పుడు నీ క్రియేటివిటీ మల్టిప్లై అయిపోతుంది నువ్వు ఇమాజినేషన్కి వెళ్ళిపోతుంటావు చందమామ కథ ఒక 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 ఇప్పుడు రాజకుమారుడు అనగానే ఒక రాజకుమారుడు గుర్రం మీద ఎలాంటి గుర్రం నీకే తెలుసు ఇంకెవరికి తెలియదు ఆ రాజకుమారుడు ఏ కిరీటం పెట్టుకుంటాడు నీకే తెలుసు ఎవరికి తెలియదు నీదైన ఒక ప్రపంచాన్ని సృష్టించుకోదలుచుకుంటే నీదనొక్కిన ఇంటలెక్చువల్ లెవెల్స్ని పెంచుకోదలుచుకుంటే ప్రపంచంలో అత్యంత సులభమైన మార్గం ఇవన్నీ కూడా పుస్తక పఠనం బుక్ రీడింగ్ వారానికి ఒక పుస్తకం చదవండి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మహానుభావులు అయిపోయిన వాళ్ళందరూ కూడా పుస్తకాలు చదివిన వాళ్ళు అర్థమైందా సో ప్లీజ్ నెక్స్ట్ జనరేషన్ చేయాల్సిన ఫస్ట్ పని ఏమిటంటే బుక్ రీడింగ్ ఏ పుస్తకమైన పని ఎందుకంటే ప్రపంచంలో 100,000 పుస్తకాలు ఉంటాయి అన్నీ చదవండి ఏ పుస్తకం దొరికితే చదవండి దానికి సంబంధం ఏం లేదు ఇప్పుడు మరొక ప్రశ్న మరొక వ్యక్తి నుంచి తెలుగు కవిత్వానికి పరిచయం అప్పుడప్పుడే పరిచయం అవుతున్న వారు ఎటువంటి కవులు పుస్తకాలు చదవాలి అని అడిగారు యాక్చువల్గా అది చాలా ఒకటి అంటే అన్లిమిటెడ్ దీనికి ఆశ్చర్యం లేదు పద్యం పట్ల కనుక ఎవరికైనా ఆసక్తి ఉంటే పోతలతో ప్రారంభించండి భాగవతం ఏ ఇంకా చిన్న అసలు తెలుగు నిజంగా తెలుగు పట్ల ఆసక్తి ఉంటే
ఫస్ట్ చదవాల్సింది పెద్ద బాల శిక్ష. ఎవరు చాలా మందికి తెలియని, నేను దాదాపు 100 పెదవాల శిక్షలు కొని, ఇప్పుడు గాజుల సత్యనారాయణ అనే ఆయన దాదాపు 5 ఏళ్ల నుంచి పెద్ద బాల శిక్షను ప్రింట్ చేసి 100 రూపాయలు 125 నేను ఉన్నప్పుడు 100 రూపాయలే అందరూ అది కొంటే అందులో ఎంఏ పిహెచ్డి వాళ్ళకి కూడా తెలియని విషయాలు ఉన్నాయి. నవగ్రహాలి అష్టగ్రహ కూటం అంటే ఏమిటి, సంస్కృతి గురించి, తెలుగు భాష గురించి, తెలుగు లెక్కల గురించి, ప్రపంచంలో అన్ని విషయాలు ఒక్క దగ్గర ఉండడం అనేది అసాధ్యం. అది పెద్ద బాల శిక్ష. పెద్ద బాల శిక్ష కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా చదవగలిగితే వాడు డైరెక్ట్గా ఎంఏ ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎంఏ తెలుగు ఎగ్జామ్స్ రాయొచ్చు. నే ఐఎమ్ నాట్ జోకింగ్, ఎందుకంటే నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎప్పుడు నా పుస్తకాల పక్కన ఒక పెద్ద బాల శిక్ష ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఎవరికైనా తెలుగు పట్ల ఆసక్తి. ఆ తర్వాత అంటారా అందులోనే బోర్డు ఉన్నాయి, అందులో పరిచయాలు ఉన్నాయి, అందులో ఏ పుస్తకాలు చదివితే లిస్ట్ ఉంది, అందులో సాహిత్యం ఉంది. తెలియని కొత్త విషయం చెప్పారు గురుగారు. సో క్వశ్చన్ అడిగిన వ్యక్తి చూస్తుంటే పెద్ద బాల శిక్ష గురుగారు చెప్పారు, పెద్ద బాల శిక్ష తప్పకుండా చదవండి. మీరే అందరూ చూస్తున్న వాళ్ళందరూ కొనుక్కోండి 100 రూపాయలే. అంటే మీ ఫ్రెండ్ సినిమాకి టికెట్ తీసుకునే ఒక రోజు మానేస్తే 6 పుస్తకాలు కొని 6 ఊరికి వచ్చు. గాజుల సత్యనారాయణ గారు పెద్ద బాల శిక్ష కొనుక్కోండి, తప్పక కొనుక్కోండి. చిన్నప్పుడు వచ్చేసి మా నాన్నమ్మ గారు చదివించేవారు, నాన్న పుస్తకం చదివించేవారు పెద్ద బాల శిక్ష. ఇతిహాస్ అడిగిన ప్రశ్న, రైటర్ గాను యాక్టర్ గాను చాలా అనుభవం ఉన్న వ్యక్తి మీరు, మీ వరకు ఇతిహాస్ రైటర్ గాను యాక్టర్ గాను చాలా అనుభవం ఉన్న వ్యక్తి మీరు, మీ వరకు మిమ్మల్ని అడిగితే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు, రైటర్ తనకెల భరణి గారినా యాక్టర్ తనకెల భరణి గారినా? నన్ను చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, నీకు రాయడం అంటే ఇష్టమా, వేషం వేయడం అంటే ఇష్టమని అడుగుతుంటారు, సహజంగా అడుగుతారు కదా. నేను ఎప్పుడూ దానికి ఇదే ఆన్సర్ ఇస్తుంటా, మీకు ఫోన్ చేయడం ఇష్టమా, పడుకోవడం ఇష్టం అంటే ఏం చెప్తాం, ఫోన్ చేసి పడుకోవడం ఇష్టం అని చేత రాస్తున్నప్పుడు రాయడం ఇష్టం, చేస్తున్నప్పుడు చేయడం ఇష్టం. ఇష్టం లేకుండా 99% నేను ఏ పని చేయను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీధర్ గారు అడిగారు, ఇప్పటి యువతకి తెలుగు భాష సాహిత్యంపై మక్కువ పెరగాలి అంటే ఏం చేయాలి? లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ముందు వినా, ఇదో ముందు ఈ మధ్య యూట్యూబ్ లో ఏమి ఎన్ని ఎన్ని రకాల పద్యాలు సాహిత్యం, ఇప్పుడు మక్కువ పెరగడానికి బేసిక్గా అతనికి ఒక ఇష్ట, బేసిక్గా నేను ఇందాక చెప్పానే అలాంటి ఒక సాహిత్యం పట్ల ఇష్టం కనుక ఉంటే, అమెరికాలో ఒక కుర్రాడు అతను అక్కడ చదువుకుని ఎలక్ట్రానిక్స్ అది చాలా పెద్ద చదువు చదివి కేవలం సాహిత్యం కోసం అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి పద్యాలు నేర్చుకుని ఇవాళ ఆదిత్య ప్రసాద్ అదే ఉంటుంది ఆ పేర, అవధానాలు చేస్తున్నాడు. ఇక్కడ అమెరికాలో చేశాడు, ఇండియాకు వచ్చి అతను 18-20 ఏళ్ళే కుర్రాడు సాహిత్యంలో అవధానం చేసేసాడు. ఏది ఒకే వేదిక మీద అటు సంస్కృతం ఇటు తెలుగు అవధానం చేశాడు. ఇంట్రెస్టే ఉండాలి కానీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆటగదరా శివాని ఒక్కసారి పాడమని అడిగారు ఎవరు, పేరు మెన్షన్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అమృతనున్న పోయిన, అది 1999లో ఓ రోజు నేను ఇంట్లో అభిషేకం చేసుకోవడానికి సిద్ధపడుతున్న టైంలో ఓ న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది, ఏంటంటే అయ్యప్ప శిఖరం కూలి 200 మంది మరణించారు. ఒక విధమైన బాధ కలిగి, ఎందుకంటే అప్పటికి నేను 10 సార్లు శబరిమలై వెళ్ళాను,
ఊహించుకునే సంఘటన కదా. ఇంట్లో అసలు పాపం వాళ్ళు మోక్షం వచ్చింది అనుకున్నా కూడా ఇంట్లో పిల్లలు భార్య తల్లిదండ్రులు ఇంత బాధ. సో ఆ వేదనలోంచి నాకు తెలియకుండానే ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మతోడు అని ఒక ఆశగా వచ్చింది. అలాగా ఒక 23 రోజుల పాటు రాత్రింబగళ్ళు అదే గురించి ఆలోచిస్తూ ఈ కావ్యం రాయడం జరిగింది. ఆటగదరా శివ అంటే ఏమిటి? ఇట్స్ యువర్ ప్లే. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అన్నాడు ఆదిశంకరాచార్య. ఏమయ్యా, కేవలం ఆడుకోవడానికే ఈ ప్రపంచం అంతా సృష్టించావు నువ్వు? ఎవరిని చంపేస్తావు, ఎవరిని పుట్టిస్తావు, ఎవరిని పంపేస్తావు, వాట్ ఈస్ దిస్ అనే క్వశ్చన్ అనమాట. అందులో భాగంగా అది నేను వీణాపాణి గారని నా మిత్రుడు సంగీత విద్వాంసుడు ఆయన మధ్యమావతి రాగంలో సెట్ చేశాడు. కొన్నాళ్ళు నేను సంగీతం నేర్చుకున్నాను. మా వేణుగారని మృగంగం ఆయన నాకు సహకారం, అలాగే చేబియన్ శ్రీనివాస్ అని తమ్ములతో ప్రపంచం ఎంత, మేమంతా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో వెళ్ళినా, మన జపాన్ వెళ్ళినా, అక్కడ కూడా ఆటగదరా శివ గానం చేశాను. అది బహుశా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రికార్డ్ అయిపోయింది. విజువల్గా కూడా రికార్డ్ చేశాం. ప్రాబబ్లీ ఈ శివరాత్రి కల్లా మేము ప్రపంచవ్యాప్తంగా, అంటే యూట్యూబ్ పెడితే ప్రపంచవ్యాప్తమే కదా, అందుకోసం మీకోసం. ఆటగద కేశవ, ఆటగద రాశివ, ఆటగద కేశవ, ఆటగద రాణీకు అమ్మ తోడు, ఆటగద రాశివ, ఆటగద కేశవ, ఆటగద రాణీకు కీటకమ్ములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు, ఆటగద రాణీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల వాపు వేళ, ఆటగద రాణీకు పాము పడగల పైన గురి చూసి విసిరేటి గద్దగోరు, ఆటగద రాణీకు ఆయువుడిగిన పక్షి, ఆటగద రాణీకు ఆయువుడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు, ఆటగద రాశివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాయివై సాయివై ఆట నీకు, ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాయివై సాయివై ఆట నీకు, ఆటగద భూమిపై మూడు వంతుల నీరు, ఆటగద భూమిపై మూడు వంతుల నీరు మిగతాది కన్నీరు, ఆట నీకు ఆటగద రాశివా, ఆటగద కేశవా. మీరు పాడుతున్నంతసేపు అందరూ పరిశీలించిపోయారు అన్న కమెంట్ లో కనిపిస్తుంది. ఈ సెషన్ మీరు మాకు ఇచ్చిన గంట సేపు అయిపోయింది. ధన్యవాదాలు గురు గారు. ఇప్పుడు వీక్షణ తరఫున ఏదో సత్కారం చేస్తారట. ఒక చిన్న జ్ఞాపిక, ఒక శాల్వా కప్పి మిమ్మల్ని సన్మానించుకోవడం మా గౌరవం. వాళ్ళకి చెప్పండి గురు గారు. ఒక నిమిషం శివా, ఒక నిమిషం. అరే నువ్వు తీసేస్తుంటే వాళ్ళు సత్కారం చేస్తారు, వాళ్ళు లైవ్ లో అందరు చూస్తారు. రెండు మంగళ వైద్యాలు ఇక్కడ గురు గారు, ఇంత ఇంత సమయాన్ని మా కోసం వెచ్చించి మాకు ఓపిక సమాధానం చెప్తాను. అల్లున్నయ్యా, థ్యాంక్ యూ సో మచ్.
అది మా అభిమానం అంత వారి అభిమానంతో నేను కూడా మొదటిసారి ప్రతిభలో రసరమ్యత మాటలో చిత్రత ఉనికి పుచ్చుకున్న తనికళ్ళ భరణి గారు ఎనలేని ఘనత ప్రేమతాక్షర పక్కన అలాగే ఉండండి సంతోషం థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో ట్యూన్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది కేవలం ఫస్ట్ గెస్ట్ లెక్చర్ మాత్రమే, దీన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా మరిన్ని రాబోతున్నాయి. స్టే ట్యూన్ టు అక్షర. అంటిల్ దెన్ టేక్ కేర్.